రేణు దేశాయి మీద పవన్ కళ్యాణ్ అభిమానులు పదే పదే కామెంట్లు చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వదినాన్ని పిలుస్తూ బాధ పెడుతూనే ఉన్నారు. తనని వదినాన్ని పిలుస్తుంటే ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ పవన్ కళ్యాణ్ని అన్న అని పిలిచి తనని వదినాన్ని పిలిస్తేనే ఇబ్బందిగా ఉందంటూ ఆయన తన మాజీ భర్త అని గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వినిపించుకోరు. ఆమె వేసే పోస్టుల మీద తమకు నచ్చినట్లుగా ఆమెను బాధ పెట్టేలా కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఈ మధ్య ఆమె పెట్స్ కోసం విరాళం అడిగిన విషయం ఎక్కువగా వైరల్ అయింది. ఆ పెట్కి వైద్య ఖర్చుల నిమిత్తం 3,500 విరాళం అడిగింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అమౌంట్ రేణు దేశాయికి ఎక్కువ, ఆమె అడ్జస్ట్ చేసుకోలేదా, అసలు ఇది ఆమె అకౌంటేనా, హ్యాక్ అయిందా అని అంతా షాక్ అయ్యారు. చివరకు ఆమె ఓ వీడియోని వదిలారు. ఆ విరాళం అడిగింది తానేనని, ప్రతి నెల తాను పెట్స్ కోసం పెట్టుకునే డబ్బులు ఉంటాయని, అది మించినప్పుడు ఇలా విరాళం అడిగి ఇతర పెట్స్ సంక్షేమాన్ని చూస్తానని, మొత్తం డబ్బులు వాటికే ఖర్చు చేస్తే నా పిల్లలకు నాకు తినడానికి కూడా ఉండదని క్లారిటీగా వివరించారు. ఇలా రేణు దేశాయ్ తనకు చేతనైన సాయాన్ని చేస్తూ జంతు ప్రేమను చూపిస్తున్నారు. కానీ ఈ పని క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలోనే వేయాలని కొంతమంది అభిమానులు చూశారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ భార్య కదా, పవన్ కళ్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్లు చేశారు. అలాంటి కామెంట్లపై రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పెట్స్ మీద నాకున్నంత ప్రేమ లేదంటూ రేణుదేశాయ్ రిప్లై ఇచ్చారు. ఇలాంటి కామెంట్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అందరికీ తెలిసిందే. ఆయనకు జంతువుల మీద ప్రేమ లేదా అని రేణుదేశాయ్ని తిరిగి ప్రశ్నించారు. మీరు ఇలా మాట్లాడకూడదని, మీరు ఇంకా ఆయన పిల్లలకు తల్లి అని, ఆయన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుందని ఇలా ఏదేదో లెక్చర్స్ ఇస్తూ పోయాడు. ఆ కామెంట్కు రేణుదేశాయ్ కాస్త పరుషంగా సమాధానమిచ్చారు. నేను ఆయన భార్యని కాదు, ఆయన రెస్పాన్సిబిలిటీ నా మీద ఎందుకు ఉంటుంది, నేను ప్రేమించినంతగా యానిమల్స్ను ఆయన ప్రేమిస్తాడని నీకు తెలుసా, ఈ 55 ఏళ్లలో జంతు సంక్షేమం కోసం ఆయన చేసింది ఏంటి, కనీసం ఆయన ఇంట్లో పిల్లలు కుక్కలు వంటివి కూడా ఉండవు, అందుకే దయచేసి మీ లెక్చర్స్ నా మీద ఇవ్వడం ఆపేయండి, ఇన్నేళ్లుగా నన్ను తిడుతూనే ఉన్నారు, ఇక ఆపేయండి, మీరంతా ఎప్పుడు మారుతారు, ఆగుతారు, మీరు అనాలోచితంగా అనే కామెంట్లు నన్ను ఎంతగా బాధపెడుతుంటాయో మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.